కూల్చివేస్తున్నారంటే అండి, దాని సమస్య ఏంటంటే అలా కూల్చకపోతే చాలా చోట్ల ఇంకా కడతారని ఒక దాన్న కూల్చేస్తే కట్టకుండా ఉంటారని. అవునండి, ఇప్పుడు బందర్ రోడ్లు కూడా చాలా ఉన్నాయి. ఒక అమ్మాయి ఏంటంటే పైకి ఎక్కి దూకెత్తానంటే వదిలేశారు ఆ డాబా గవర్నమెంట్. మరి ఈ ప్రభుత్వంలో ఏమైనా చేస్తాడో లేదని నాకు ఈ చేయగలడం రేడియో స్టేషన్ ఎదురుగా ఉంటుంది చూడండి, రోడ్డు మీదగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఫస్ట్ స్టెప్ కదా, అదే చేసింది, దానికి ఏం లేదు. ముందు గవర్నమెంట్ ఉండకు, గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉండకూడదు కదా. మనమే ముందు ఉందాం అని చెప్పి ఆ డిసిషన్ తీసుకున్నారు. తర్వాత కత్మాయి కూడా అవుతాయి అని చెప్పి ఆశిద్దాం. రేకులు షెడ్ వేసుకోవడానికి మాత్రం అనుమతి ఉంది దానికి. నువ్వు బిల్డింగ్లు కట్టేసుకొని అక్రమంగా దానిలో నిర్మించేసుకొని నువ్వు ఏదోదో చేద్దామని చేస్తే ప్రజాధనం వృధా అయిపోయింది. దాని గురించి అక్కడ వచ్చి ఏ ప్రజలు వచ్చి అక్కడ ఏ ప్రజలైనా వచ్చి దాని గురించి ప్రజాదర్బార్ అక్కడైనా పెట్టాడా? పెట్టకుండానే వాళ్ళు ఇది గురించి చేసుకొని నటించారు కానీ అంతేగాని వేరేగా ఏమి ఉపయోగం లేని పని. అది అనవసరం, అక్కడ అక్కడ కట్టడం కూడా వేస్ట్. రాంగండి, కడతాం వాళ్ళు. పూర్వంలో ఎప్పుడో కట్టకూడదని ఉంది, రాజ్యం రాసి ఉందండి. వీళ్ళు రెడ్డబాత మీద కట్టారండి. అది కరెక్టే, అది మేము చెప్పేది కాదు, అది అధికారుల నిర్ణయం. అది మేము చెప్పేది కాదు, అది డిపార్ట్మెంట్లు చూసుకోవాల్సింది. ప్రజావేదిక మీద అంటే ఇప్పుడు అది అంటే మామూలుగా అది దాని గురించి ఎగ్జాక్ట్గా అంటే అది నా ఒపీనియన్ ప్రకారం అయితే ప్రజావేదిక అది మామూలుగా అక్రమ కట్టడమే. మామూలుగా సామాన్యుడు ఎవరైనా సరే ఎక్కడన్నా కాలువ గట్ల మీద అక్కడ ఆక్రమించుకుంటే అసలు మామూలుగా నోటీసులు ఒక్కొక్క నోటీసులు ఇవ్వకుండానే ఏంటి 24 గంటల్లో అట్లా చర్య తీసుకుని కూల్ చేయడం జరిగేది. అయితే ఏంటంటే అది ప్రజా కట్టడం మామూలుగా అది సుప్రీంకోర్టు కానీ మామూలుగా అన్ని జీవోలు దానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. మామూలుగా అసలు అది ప్రజావేదికే అని కాదు, ఆ ఇరిగేషన్ స్థలంలో ఎక్కడైనా సరే రివరు ఈ అగ్రికల్చర్ రివర్స్లో అక్కడ ఈ పంట దీనికి నష్టం వాటిల్తుందని చెప్పి సుప్రీంకోర్టు కూడా డిక్లేర్ జియో ఇది ఇచ్చినట్టుంది. దాని మీద మరి అది చేయడము ఇప్పుడు ఆయనకి అన్ని అంటే నేను అనుకోవడం ఏంటంటే అది దాని గురించి ప్రజలు కూడా అంత పట్టించుకోవట్లేదు ఎవరు దాని గురించి. మా కూల్చడం మీద కూడా ఏం పట్టించుకోవట్లేదు. దాని గురించి అభిప్రాయం ఏంటంటే అయితే అది కట్టడమే అది కరెక్ట్ కాదు. అక్కడ రివరు అది ఉంది కదా, నదులు పక్కన కట్టడం కరెక్ట్ కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.